అన్నది మొన్న కేశవ్ చెప్పుకొచ్చింది. అట్లాగే బీజేఆర్కి ఇవ్వలేదు అన్నటువంటిది ఆయన చెప్తున్నాడు, ఇచ్చారు అని జగన్ చెప్తున్నాడు. ఇచ్చుంటే అప్పుడు ఉన్నటువంటి స్పీకర్ డిస్క్రిషన్ లేదా ఎన్టీఆర్ గారి డిస్క్రిషన్, సాధారణంగా స్పీకర్ సొంత ఆలోచన ఎందుకు చేస్తారు, పాలకపక్ష ఆలోచన. అట్లాగే ఢిల్లీలో ఇచ్చారు బీజేపీ పక్ష నాయకుడికి, ఎస్ అది కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం, స్పీకర్ చేతన ప్రతిపక్ష హోదా ఇవ్వమన్నాడు. ప్రతిపక్షాన్ని ఫేస్ చేయడానికి సిద్ధపడటం అన్నటువంటిది ఇష్టపడే వాళ్ళు ఇచ్చుకొచ్చారు, ఇష్టం లేనటువంటి వాళ్ళు ఇవ్వట్లా. ప్రతిపక్షాన్ని ఫేస్ చేయడానికి సిద్ధపడాలి, అది ఇష్టం కేజ్రీవాల్, అది ఇష్టం నాడు ఎన్టీఆర్కి, కాబట్టి ఇచ్చి ఉండొచ్చు. ఇప్పుడు అట్లా ఇవ్వాలనుకుంటే ఫేస్ చేయడానికి ఇష్టపడాలి. ఇవాళ అట్లాంటి రాజకీయం ఉందా? న్యాయ పోరాటం చేసేనా హోదా సాధించాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే, అంటే రాజ్యాంగ ధర్మాసనం వరకు వెళ్తే దీనికి సంబంధించిన ఒక తీర్పు వచ్చే అవకాశం ఉంటుందా? ఏమీ అవ్వదు, కోర్టులు జోక్యం చేసుకో, ఎందుకంటే అది స్పీకర్ లెక్క, కాకపోతే పేపర్లలో వార్తలకి చర్చకి నడుస్తాయి, అంతేగాని ఏం కాదు స్పీకర్ని. ఎందుకంటే ఒక దీన్ని సంప్రదాయం అంటాం, ఇప్పుడు కొలీజియం ప్రకారం నియామకం అన్నటువంటిది ఏంటి, ఓ సంప్రదాయం.